Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదమూడేళ్లకే పెళ్లి, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, అనాథ శవాన్ని మోసిన మహిళ ఎస్ఐ జీవితమంతా పోరాటమే. ఎస్ఐ శిరీష 3 రోజుల వరకు ఎవరికీ ఈ పేరు తెలియదు. ఆమె పనిచేసే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ప్రాంతంలోనే ఆమె గురించి తెలుసు. అయితే ఈ నెల 1వ తేదీ నుంచి శిరీష పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. కరడుగట్టిన కాకి దుస్తుల మాటను వెల్లివిరిసిన ఆమెలోని మానవత్వం అందరి గుండెల్ని తడిపేసింది. కానిస్టేబుల్ కూడా నిరాకరించిన ఓ అనాథ శవాన్ని ఎస్ఐ శిరీష 2 కిలోమీటర్ల మేర మోసుకెళ్లిన వైనం ఆమెను వేణుళ్ల కొనియాడేలా చేసింది. తాజాగా ఎస్ఐ శిరీష గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆమెలో మానవత్వం మొగ్గు తడగడానికి దారితీసిన పరిస్థితుల్ని కళ్ళకు కట్టేలా చేస్తోంది. 13 ఏళ్లకు పెళ్లి, ఆ తర్వాత భర్త నుంచి ఎడబాటు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు. నిజంగా ఆమె జీవితమే ఓ పాఠ్యాంశం. పరీక్షల్లో పాస్ అవ్వలేదనో, తల్లిదండ్రులు మందలించారనో కుమిలిపోయే నేటి విద్యార్థులకు, యువతకు ఎస్ఐ శిరీష జీవితం ఓ స్ఫూర్తిదాయకం. ఈ నెల 1వ తేదీన ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ మహిళ ఎస్ఐ పొలం గట్లపై నుంచి ఓ అనాథ శవాన్ని భుజంపై మోసుకుంటూ 2 కిలోమీటర్లు నడిచారు. గ్రామస్తుల నుంచి తన వద్ద పనిచేసే కానిస్టేబుల్స్ వరకు అందరూ నిరాకరించిన పనిని మహిళా ఎస్ఐ అత్యంత ధైర్యంగా భుజాలపై మోశారు. ఈ ఒక్క వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని కదిలించింది. ఎస్ఐను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సోషల్ మీడియా హోరెత్తింది. రాజకీయ నాయకుల నుంచి పోలీస్ శాఖలోని అత్యున్నత అధికారుల వరకు అందరూ ఆమెను కొనియాడారు. ఆ మహిళా ఎస్ఐలో మూర్తిభవించిన ఆ మానవత్వానికి కారణం ఆమె గతం. అవును, గతంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఎదురైన సంఘటనలే శవమైన శివుడైన ఒక్కటే అనంత గొప్ప పరిణితికి తార్కాణంగా నిలుస్తాయి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్ఐ శిరీష ఈ పేరు 3 రోజుల ముందు వరకు ఆ ప్రాంత ప్రజలకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కానీ తన కాకి వెనుక దాగి ఉన్న గొప్ప మనసును ఆవిష్కరించిన వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమెకు ఫిదా అయ్యారు. అయితే ఆ మంచి మనసు వెనుక గతంలో భవిష్యత్తే కనిపించని అంధకారం ఉండేది. ముక్కుపచ్చలారని వయసులో భయంకర పరిస్థితులు ఎదుర్కొని పోరాడి ఈరోజు ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు. విశాఖపట్నం సిటీ రామటాకీస్ ప్రాంతంలో తాపి పనిచేసే కొత్తూరు అప్పారావు, కూలి పనులు చేసే రమణంబ దంపతులకు శిరీష జన్మించింది. ఆడపిల్ల అంటే పరదాచాటున ఉండాల్సిందే అనే కట్టుబాట్లు ఉన్న కులంలో శిరీష పుట్టింది. నిరుపేద కూలీలైన తల్లిదండ్రులు ఆమెను భారంగా భావించి 13 ఏళ్లకే శిరీషకు పెళ్లి చేశారు. ఆ వయసులో ఏం చేయాలో తెలియదు. తన భర్త వయసుకు ఆమె వయసుకు అసలే సంబంధం లేదు. భార్యగా బాధ్యత ఏంటో కూడా తెలియని వయసు ఆమెది. జీవితం ఎలా నెట్టుకు రావాలో తెలియదు. భవిష్యత్ మొత్తం అంధకారం ఆవహించింది. అప్పుడే శిరీష జీవిత పోరాటం ప్రారంభించారు. చదువుకోవాలని ఉంది, కానీ పుస్తకం కొనేందుకు డబ్బు లేదు. ఇలా కష్టాలతో సహవాసం చేయడం నేర్చుకున్నారు శిరీష. చివరికి ఎలాగోలా అత్తంటి నుంచి బయటపడ్డారు. తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరారు. ఇక అప్పటి నుంచి ఆమె తండ్రి వద్దే ఉంటూ చదువు ప్రారంభించారు. అందులోనూ అప్పారావుకు పోలీసు యూనిఫామ్ అంటే ఎంతో ఇష్టం. కర్తవ్యం సినిమాలో పోలీస్ ఆఫీసర్ విజయశాంతిలా తన కూతురు శిరీషను చూడాలన్నది ఆయన కళ. అప్పారావు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించారు. శిరీష అన్నయ్య సతీష్ కుమార్ ఇండియన్ నేవీలో, సోదరి దేవి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం సాయంతో శిరీష ఎంఫార్మసీ చదువు పూర్తి చేశారు. ఆ తరుణంలో 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్గా శిరీషకు ఉద్యోగం వచ్చింది. తండ్రి ఆశ మేరకు పోలీస్ కానిస్టేబుల్గా మద్యపాలెం ఎక్సైజ్ కంట్రోల్ రూమ్లో పనిచేశారు. 2014లో శిరీష ఎక్సైజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎస్పీ ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అని మందలించడం శిరీష జీవితంలో పెద్ద మలుపుగా చెప్పవచ్చు. ఎస్పీ చేసిన అవమానంతో శిరీష నిద్రలేని రాత్రులు గడిపారు. ఆ మాటతో బాధపడ్డారు. అయితే ఒక ఎస్పీ ఆఫ్టర్ ఆల్ అంటే మరో ఎస్పీ చదువుకుంటానంటే ప్రోత్సహిస్తానంటూ ముందుకొచ్చారు. దీంతో 8 నెలల పాటు చేసిన కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలవు పెట్టారు. జీతం లేకపోయినా సరే ఎస్ఐగా ఉద్యోగం సంపాదించాలని సంకల్పించారు. కానిస్టేబుల్గా పనిచేసిన కాలంలో సంపాదించిన మొత్తాన్ని తీసుకుని అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కు కోచింగ్కు చేరారు. 2 ఏళ్ల పాటు కఠోర శ్రమతో చదివి 2019లో ఎస్ఐగా ఎంపికయ్యారు.
చివరికి ఆమెను ఆఫ్టర్ ఆల్ అన్న ఎస్పీ చేతుల మీద గానీ విశాఖపట్నం జిల్లా పరిషత్లో సన్మానం పొందారు. నన్ను ఆఫ్టర్ ఆల్ అన్న ఎస్పీయే సన్మానం చేయడం జీవితంలో మధురానుభూతి అని ఎస్ఐ సిరీష విజయగర్వంతో చెబుతారు. ఇక అనాథ శవాన్ని మోయడం గురించి ఎస్ఐ సిరీష మనసు విప్పారు. ఆ రోజు ఏం జరిగిందో కొండ బద్దలు కొట్టారు. పలాస మండలంలో అడవి కొత్తూరు మారుమూల ప్రాంతం. అక్కడికి కనీసం వాహనాలు కూడా వెళ్లవు. అయితే అనాథ శవం ఉందని సమాచారం రావడంతో సిఐ ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్నాం. నేను ఓ కానిస్టేబుల్ హోంగార్డు కలిసి పొలాల గట్లపై నడుచుకుంటూ వెళ్లి చూడగా ఓ గుంతలో 70 దాటిన వృద్ధుడి శవం కనిపించింది. జాలి వేసింది. కొంతమంది భూత ప్రేత పిశాచాలని, ముట్టుకుంటే స్నానం చేయాలని, అదో అప్సారమంటూ ఏవేవో చెప్పారు. ఇలాంటి మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్న పెంచి పోషిస్తున్న వారికి కనువిప్పు కలిగించాలని భావించాను. శవాన్ని బెడ్కి తీసేందుకు ఎవరు ముందుకు రాలేదు. శవాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడలేదు. చివరకు కాశీబొగ్గలో ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్ భాగస్వామ్యంతో స్ట్రెచర్ తీసుకురామని చెప్పాను. స్ట్రెచర్ పై శవాన్ని వేసేందుకు నాతో వచ్చిన కానిస్టేబుల్ కూడా ఇష్టపడలేదు. ఎవరి ఇష్టాలు వారివి అని సర్ది చెప్పుకున్నాను. చివరికి నేనే స్ట్రెచర్ పై శవాన్ని ఉంచి మరొకరి సాయంతో వరి పొలాల గట్లపై శవాన్ని మోశాను. నా దృష్టిలో శివుడైనా శవమైనా ఒక్కటే, ఇది నా డ్యూటీ అని శిరీష ఆ రోజు జరిగిన విషయాలను వివరించారు. ఇక గతంలో తనకు ఎదురైన ఇలాంటి అనుభవం గురించి ఎస్ఐ శిరీష వివరించారు. 2019 నాకు ఎస్ఐగా నందిగామలో మొదటి పోస్టింగ్. ఆ గ్రామంలో 4 కొడుకులు తల్లిదండ్రులను గొడ్లపాకలో పడేశారు. వాళ్లకు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మారలేదు. దీంతో ఆ వృద్ధ దంపతులు షెడ్డు నిర్మించుకునేందుకు నేనే ఆర్థిక సహాయం చేసి సొంతంగా బతికే ఏర్పాట్లు చేశాను. ఇలా నాకు బాధ కలిగించిన ఏ సంఘటనలోనైనా పోలీస్ డ్యూటీయే కాకుండా నాకు చేతనైనంత సహాయం కూడా చేస్తాను అని ఎస్ఐ శిరీష తెలిపారు. ఇక తాను నిత్య విద్యార్థినని, గ్రూప్ 1 సాధించి డిఎస్పీ కావాలన్నదే తన లక్ష్యమని ఎస్ఐ శిరీష తెలిపారు. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ఉన్నతాధికారులు కూడా తనకు సహకరిస్తారని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. హోంమంత్రి సుచరిత, ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ పోలీసులు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తదితరులు అభినందించడం, మంత్రి సీదిరి అప్పలరాజు సన్మానించడం జీవితంలో మర్చిపోలేనని శిరీష ఆనందం వ్యక్తం చేశారు.